సీనియర్ ఐఏఎస్ స్మితా అగర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఒక మాట రాశారు ఆవిడ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని మీరు పైలట్స్గా యాక్సెప్ట్ చేస్తారా? ఏ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళకి ఉద్యోగాలు. అంటే ఇప్పుడు చెప్తున్నారన్నమాట ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళని నమ్ముతారా? అంటే సర్జన్స్ వద్దు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ హర్ లోకస్ స్టాండై? ఆవిడ ఎవరు ఇవన్నీ రాయడానికి? ఆవిడకున్న అధికారం ఏంటి? ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి, ఎవరిని వద్దో, ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జుడిషియరీ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేయడానికి ఉంది, చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతినిధిగా, ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్ అందరి తరఫున, దివ్యాంగుల తరఫున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్, ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని, అసలు ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫిట్గా కాదు, వాళ్ళు చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయటానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్కి ప్రవర్తన నియమావళి అంటాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రలోభాలు ప్రలేపాలు వాళ్ళ మైండ్కి ఏది వస్తే అది ఇలా మీడియాలో పెట్టడం తప్పు, అది కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం. ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్ కోసం. చాలామంది సివిల్ సర్వెంట్స్ పెద్ద పెద్ద ఇష్యూస్లో, పాలసీ ఇష్యూస్లో పబ్లిక్గా వచ్చి కామెంట్ చేయటం అనేది దురదృష్టకరం. రెండో అంశం, ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్షకు గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షాపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడ యొక్క హితవు చెప్తుంది దివ్యాంగులను దూరంగా పెట్టమని. నేను సీఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలను పిలిచి ఇచ్చారు. మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ అమ్మాయికి ఇచ్చారు. సార్, ఆ అమ్మాయి ఎఫిషియంటా కాదా, మీరేమనుకుని ఇచ్చారు, మీ ప్రభుత్వం తరఫున ఆవిడ చెప్పే మాటకి అర్థం ఏంటో మాకు ఆన్సర్ కావాలి. సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇలాంటి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తుందా, ఆవిడ తరఫున చెప్తుందా తెలియాలి. రెండోది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 2016లో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం, ఇటువంటివి చేపటం నేరం. ఆవిడపైన ఐటీ యాక్ట్ కింద, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కింద, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద, డిఓపిటి వాళ్ళు చూస్తారు ఇది. దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి, మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు, వాళ్ళు టైరింగ్ అవర్స్ పనిచేయలేరు, కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చు అని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ. పొద్దున్నీ నిన్న పొద్దున్నీ ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నా ఆన్సర్లు చెప్తూ ఆవిడని ఆవిడ సమర్థించుకుంటున్నారు. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఆయన రెండు కాళ్ళు లేవు, నడవలేరు, కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటరీ అని అవార్డు వచ్చింది. 5 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది అది అని కాదు.
ఆయన కింద ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ నడిపించాడు. ముందు ఆయన ముందు నడిపించిన ఆయన, ఆయన చాలా దగ్గరలో ఆయన స్మారకం ఉంది, ఇక్కడ స్మృతివనం ఉంది, స్ఫూర్తి స్థలం అని చెప్పి ఇంత దగ్గరలో ఇది పెట్టుకున్నాము, ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతుంది? ఇది ఫస్ట్ అండ్ క్వశ్చన్ అన్నమాట. సార్, సీఎం గారు, జైపాల్ రెడ్డి గారు మీ గురువు గారు, మీకు ఆదర్శం అని చాలాసార్లు చెప్తారు. అలాంటి వ్యక్తి ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పోకళ్ళు, ఇలాంటి మాటలు మేము భరించాలా? అసలు మేము ఇక్కడ బతికే ఉండాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? నా క్వశ్చన్. ఇది అందరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? రెండోది, ఇంకొక మాట మాట్లాడింది, అసలు డిజేబుల్డ్ వాళ్ళకి కోట అవసరమా, డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి కోట అవసరమా? నేను అంటాను, ఎవ్వరూ డిఫరెంట్ లేబుల్ కింద ఉద్యోగాలు తెచ్చుకోవట్లేదు. చాలామందికి విషయం తెలియదు. దాదాపు సమానంగా మార్కులు వస్తాయి మాకు కూడా. నేను కావాలంటే యూపీఎస్సీ మార్క్ షీట్స్ మీకు చూపిస్తాను. మిగతా క్యాటగిరీస్ కంటే ఎక్కువ మార్కులు వస్తాయి. రీజన్ ఏంటంటే, డిజబిలిటీ, మీకు ఏదైనా లోపం ఉంటే యూపీఎస్సీకి ముందే చెప్పాలి. చెప్పకపోతే అది నేరం. నువ్వు చూడలేకపోయినా, రాయలేకపోయినా, నడవలేకపోయినా ముందే చెప్పాలి. దాన్ని బట్టి చాలామంది డిజేబుల్డ్ అభ్యర్థి దగ్గరకు వస్తారు. మేము డిజేబుల్డ్ అని చెప్పుకోవడం మాకు ఇష్టం లేదండి నేను అంట. తర్వాత మెడికల్ టెస్ట్లు తెలుసుద్ది, ముందే మనం చెప్పాలి. చెప్పకపోతే నేరం అవుద్ది, దాన్ని బట్టి మనం చూస్తారు మనల్ని అని చెప్తాను. పూజా కేట్కర్ అని ఒక అమ్మాయి కేసు పట్టుకుని, అక్కడ అమ్మాయి డిజేబుల్ కాదు, అమ్మాయి సర్టిఫికెట్ ఇచ్చిన అమ్మాయి డిజేబుల్ కాదు, సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు డిజేబుల్ కాదు, సర్టిఫికెట్ ఇచ్చిన యూపీఎస్సీ వాళ్ళు డిజేబుల్ కాదు. మొత్తం ఆ ఎపిసోడ్ని డిజేబుల్ డిఫరెంట్ లేబుల్ సమాజం మీద రుద్దేసి అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్టులు. అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్టులని ఇవిడికి ఎవరు చెప్పారు? యూపీఎస్సీ చెప్పిందా? సివిల్ సర్వీసెస్, సర్వెంట్స్ అంటే సేవ, దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్. మీరు సేవ చేయడానికన్నారు, పబ్లిక్ సర్వీస్, ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికన్నారు, వాళ్ళ మీద కామెంట్లు చేయడానికి లేరు. సోషల్ మీడియా హ్యాండిల్స్ యూపీఎస్సీ, డిఓపిటీ, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి ఎందుకు అలౌ చేస్తున్నారు? ఎనానిమిటీ ఇస్ అ వర్చ్యూ ఇన్ సివిల్ సర్వీసెస్. ఎనానిమిటీ అంటే గోప్యత అనేది. మనం ఏం చేసినా మనం పర్సన్స్ బిహైండ్ ద కర్టన్, ఫేసెస్ బిహైండ్ ద కర్టన్, వెనకాల ఉండి ప్రజల్ని నడిపించాలి. అదే బ్యూరోక్రసీ. ఏమీ చేయకుండా ఏ సమాజానికి స్టేట్మెంట్ల రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ట్విట్టర్లో లక్షల మంది చూశారండి. ఇంత అవమానానికి గురైంది దివ్యాంగ సమాజం ఈరోజు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరో ఒకరు ఖచ్చితంగా దీనికి చీఫ్ సెక్రటరీ, స్టేట్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి హెడ్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్కి హెడ్ సీఎం గారు, సీఎం గారు సిఎస్ గారు. మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని సార్, మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాం, దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఎంపతి. ఎంపతి అంటే మాకు సింపతి వద్దు, మాకు స్పెషల్ కన్సెషన్స్ వద్దు, మేము మీ దగ్గర నుంచి ఏమీ అడగలేదు. కానీ ఇలాంటి కామెంట్స్ చేయొద్దు. ఎన్నో కష్టాలు కోర్చి, ఎన్నో పోరాటాలు చేసి, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాం. మీకు తెలుసా, స్మితా సబర్వాల్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, వాళ్ళ హస్బెండ్ ఐపీఎస్, ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉండి సివిల్స్ పాస్ అయింది. నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను ఆవిడ ఓపెన్గా. ఈరోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను, 167 ర్యాంక్ కొట్టి ఆవిడ ఈరోజు అడుగుతున్నాను, రిజైన్ చేసిన అమ్మనండి, ఇద్దరు సివిల్స్ రాద్దాం, నేను డిఫరెంట్ లేబుల్ క్యాటగిరీయా, ఆవిడకన్నా ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా, ప్రూవ్ చేసి చూపిస్తాను. లెట్ హర్ కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్. నేను నా దాకా ఎందుకండి, నా దగ్గర చాలామంది స్టూడెంట్స్, చూడలేని స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూర్చోబెట్టమని పరీక్ష రాపిస్తాను, రాయమని చూద్దాం వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో. వాళ్ళతో కూర్చుని అడ్మినిస్ట్రేషన్ చేయమని చూద్దాం. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్, 2000 పని చేస్తాయి ఆయన, ప్రపంచంలోనే అతిపెద్ద సైంటిస్ట్. సుధా చంద్రన్, కాల్ లేకపోయినా డాన్సర్. వాళ్ళని మీరు సైంటిస్ట్ డాన్సర్లా చూస్తారా, డిజేబుల్ పర్సన్లాగా చూస్తారా? సభ్య సమాజానికి మీరు ఇచ్చే మొత్తం లెసన్ మెసేజ్ ఇదేనా అండి? 24 గంటలైంది ఆమె ట్వీట్ పెట్టి, ఇంతవరకు ఆమె ట్వీట్ విత్డ్రా చేసుకోకపోగా ఇంకా రీట్వీట్ చేస్తూనే, దానికి సంబంధించి కౌంటర్లు ఇస్తూనే ఉంది. ఇది ఎంతవరకు న్యాయం? అపోజిషన్ పార్టీస్, మీడియా, మీడియాతో ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే, పెద్ద క్వశ్చన్ అడిగేది, ఎవరన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంచెం బాగుంటే వ్యూస్ కోసం వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా ఫాలోయింగ్, వాళ్ళు చేసే ఏ కామెంట్ అయినా ప్రభావం ఎవరిపైన పడుతుంది, సమాజం మీద పడుతుంది. అపోజిషన్ పార్టీస్, మీడియా, రూలింగ్ పార్టీ, బ్యూరోక్రసీ, అందరూ దీని గురించి ఆలోచించాలి.